ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇప్పుడు చెప్పండి, వెంకీ ఏమన్నారు బెంగళూరు నుంచి పిలిపించడం చాలా కష్టమైంది ఫస్ట్ మూవీకి, ఏ ఎందుకు మీకు అప్పుడు రావాలనిపించలేదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి? అంటే భయం వేస్తుంది అండి. టాలీవుడ్ ఇస్ లైక్ వన్ హ్యూజ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ లో నాకు ప్లేస్ ఉంటుందా లేదా అని ఎవరు తెలుసు. టాలీవుడ్ కి విశాలమైన హృదయం ఉంది. ఎంత అంటే ఎంతమంది వస్తే అంతమందిని అలా స్వీకరిస్తూనే ఉంటుంది. అది అప్పుడు తెలియదు కదా, ఇప్పుడు తెలిసింది కదా. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే, ఇక ప్లీజ్ క్యారీ ఆన్. సో యాక్చువల్లీ హాయ్ అండి అందరికి. హాయ్, హౌ ఆర్ యు? గివ్ మీ అ షౌట్, హౌ ఆర్ యు? ఆ స్వీట్. ఓకే ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ హా వింటున్నా, హాయ్ హలో. ఓకే సో హా ఏంటే, ఓకే ఐ లవ్ యూ టూ, ఇఫ్ దట్స్ ద కేస్. వదిలేసింది అలా గాల్లో రెండు తీసుకో. హాయ్ హాయ్ హాయ్. ఓకే వెయిటా, సో బేసికలీ నా టీమ్ ఏం చెప్పారు తెలుసా? నా టీం వచ్చి, రష్మిక నువ్వు ప్రతిసారి స్టేజ్ మీద వెళ్ళినప్పుడు చాలా తక్కువ మాట్లాడతావు, ఇప్పుడు అట్లీస్ట్ 5 to 7 minutes మాట్లాడాలి అని చెప్పారు. సో ఇప్పుడు 5 to 7 minutes ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. సో మీరు నన్ను 5 to 7 minutes భరించాలి, కావాలంటే అలారం పట్టుకుంటా. 7 minutes అయిన తర్వాత ఐ జస్ట్ గెట్ డౌన్ లైక్ దాట్. సో అప్పుడు దాకా ఒక బోరింగ్ స్పీచ్ ఇస్తా, మేనేజ్ చేసుకోండి. ఓకే ఓకేనండి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు పెట్టుకుంటారా? నేను పెట్టా. ఓకే పెట్టారా? మైండ్ ఉపా. ఓకే అయ్యోయో. ఓకే సో బేసికలీ నాకు ఈ ఫిల్మ్ చేసేటప్పుడు ఏం ఫీలింగ్ వచ్చిందంటే, ఐ ట్రూలీ బిలీవ్ దాట్ మనమందరూ ఈ జనరేషన్లో ట్రూ ఫ్రెండ్స్ ఉండాలంటే చాలా కష్టమైపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎవ్రీ వన్, మనం ఎంత యంగ్, మనం ఏం లైఫ్లో ఏం జరుగుతుంది అని ఎవరు కేర్ చేయట్లేదు. ద ఓన్లీ థింగ్ వాట్ పీపుల్ కేర్ అబౌట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు ఆఫర్ టు ఎవ్రీ వన్ ఎల్స్. అంటే నేను ఈ అమ్మాయితోటి ఫ్రెండ్షిప్లో ఉంటే దిస్ గర్ల్ విల్ బీ లైక్ దిస్, ట్రీట్ మీ లైక్ దిస్. ఈ అబ్బాయితోటి ఫ్రెండ్షిప్లో ఉంటే హీ హ్యాస్ టు బీ సక్సెస్ఫుల్ అంటారు. కానీ ది థింగ్ ఈజ్ ఐ థింక్ అవన్నీ లేకుండా ఐ ఫీల్ లైక్ సమ్వేర్ ఐ ఫౌండ్ జెన్యూన్ పీపుల్. ఈ ఇండస్ట్రీలో చాలామంది చెప్తూనే ఉంటారు దట్ యూ డోంట్ ఫైండ్ జెన్యూన్ పీపుల్, చాలా కేర్ఫుల్గా ఉండాలి అని ఈ ఇండస్ట్రీలో. కానీ ఐ థింక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ ఫౌండ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ పీపుల్. వెంకీ అంటే అవన్నీ ఇంట్రడక్షన్ ఇచ్చాం మీకోసమే, ఓకేనా? సో బేసికలీ చలో టైంలో చాలా కష్టపడ్డారంట. అండ్ ఆల్సో మీకు తెలిసిందే దట్ ఐ వాజ్ వెరీ స్కేర్ టు కమ్ టు అ డిఫరెంట్ ఇండస్ట్రీ. నాకు లాంగ్వేజ్ తెలీదు, ఏం తెలీదు, యాక్టింగ్ ఈ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అని. కానీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నానంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఫర్ గెటింగ్ మీ ఇన్ టు టాలీవుడ్. అంటే సంథింగ్ యు హవ్ సీన్ మీ దట్ నోబడి ఎల్స్ హ్యాడ్ సీన్ ఇన్ మీ బ్యాక్ దెన్. సో థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ ఫస్ట్ చలో చేసా, కానీ దాని తర్వాత మళ్ళీ మనము ఆల్రెడీ డీల్ చేసాం చలో చేసేటప్పుడు దట్ వీ వుడ్ డూ అగైన్ అ ఫిల్మ్ టుగెదర్ అని. కానీ భీష్మ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు హీ వాజ్ లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏదో చెప్పాలి, దాని గురించి అన్ని రీసెర్చ్ చేసా. సో ఈ టాపిక్ గురించి ఒక ఫిల్మ్ చేయాలని వచ్చారు. కానీ నాకు అఫ్కోర్స్ మన ఆడియన్స్కి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్తే క్లాస్ పిక్కినట్టు ఉంటుందా తెలీదా, వెంకీ ఏం చేస్తున్నావు అని ఐ వాజ్ థింకింగ్. కానీ ఇప్పుడు వెన్ హీ వాజ్ సో ప్యాషనెట్, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీకు తెలుసు కదా, ఆల్ ద ఫార్మర్స్ ఆర్ డైయింగ్, దర్ కమిటింగ్ సూసైడ్, ఫ్యామిలీస్కి ద కిడ్స్ టు స్టడీ దర్ నాట్ ఫైండింగ్ అ వే. సో అవన్నీ రీసెర్చ్ చేసి హీ టోల్డ్ మీ అ స్క్రిప్ట్ అండ్ దాని తర్వాత టు అంటే ఆ ప్యాషన్ చూసేటప్పుడు నేను సెలెండర్ అయిపోయా. ఐ వాజ్ లైక్ యు నో వాట్, నువ్వు ఏదైనా చే, ఐ థింక్ ఇట్ విల్ వర్క్ బికాస్ యు ఆర్ స్మార్ట్, యు నో వాట్ యు వాంట్, యు నో యు హ్యావ్ ద క్లారిటీ. అండ్ టుడే చూసేటప్పుడు ఐ థింక్ పీపుల్ ఆర్ లవింగ్ ద ట్రేలర్, పీపుల్ ఆర్ లవింగ్ ద ఫస్ట్ గ్లిమ్స్ అండ్ ద సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వెంకీ, ఐ డోంట్ కేర్ ఇఫ్ యు ఆర్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇఫ్ యు ఆర్ ద స్మాలెస్ట్ డైరెక్టర్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. I found a genuine friend like you and I'm going to stay with you till the end.